జనతా న్యూస్ కి స్వాగతం. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కనకం కొమరెల్లి స్పష్టం చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ గోపన్పల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెన్షన్దారులకు స్థలాన్ని కేటాయించారని గుర్తు చేశారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి అడ్డుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కోర్టు ద్వారా ఇండ్ల నిర్మాణం జరగకుండా కోర్టు ద్వారా స్టే ఆర్డర్ ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ధోరణితో విసిగించిపోయామని, ఎంపీ ఎన్నికల్లో ప్రభుత్వ పెన్షన్దారుల మద్దతు సీఎం రేవంత్ రెడ్డికి ఉంటుందని, కాంగ్రెస్ పార్టీని బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుంటామని తేల్చి చెప్పారు. ఈరోజు ప్రభుత్వానికి, ఈరోజు వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి అది గెలిపించి మా పార్టీ సాధించుకోవాలనేది మెయిన్ ఐడియా. ముఖ్యంగా ఏంటంటే 2010లో మాకున్నటువంటి 190 ఎకరాలకు డెవలప్ చేసి 10 కోట్ల రూపాయల ఆనాటి గవర్నమెంట్కు డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టి లాటరీ ద్వారా ప్లాట్లు పంచుకుంటే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో లాటరీ ద్వారా మాకు రాలేదని హైకోర్టులో కేసు వేసింది. ఆ కేసు వేసినందువలన మరి హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఎవరైతే ప్లాట్లు వచ్చినాయో లాటరీ ద్వారా వాళ్ళు ఎవరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదని స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆ స్టే ఆర్డర్ 2014 వరకు కొనసాగింది. ఈ లోపల ఏదైతే వాళ్ళు ఏపీఎన్ మేము ఏపీఎన్జిఓ సొసైటీలో ఉన్నాం, మేము తెలంగాణ వాసులమైన, కానీ ఏపీఎన్జిఓస్లో ఉన్నందుకు అప్పుడు వాళ్ళు తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమం చేసినందువలన పగబట్టినటువంటి కేసీఆర్, పగబట్టినటువంటి టీఎన్జిఓస్ లీడర్లు కొందరు మరి ల్యాండ్ తీసేసుకోవాలి, వాళ్ళు ఏపీ వెళ్ళిపోయింది కాబట్టి అవసరం లేదని చెప్పేసి ల్యాండ్ను గవర్నమెంట్ వచ్చిన నెల రూపు 30 రోజుల లోపే బ్యాక్ తీసేసుకున్నారు. అంటే 2014 జూన్ 2వ తారీఖు అధికారం చేపడితే 2 జూలై 2వ తారీఖు నాడు మరి బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఆనాటి మా సొసైటీ కార్యదర్శి వెంటనే హైకోర్టుకు వెళ్ళి మేము అసలు మీ ఇల్లు కట్టుకోకపోవడం మెయిన్ కారణం, మాకు స్టే ఆర్డర్ ఉన్నది హైకోర్టు కట్టొద్దని చెప్పింది కాబట్టి, ఒకవేళ ఇల్లు కడితే కంటెంట్ ఆఫ్ కోర్టు అవుతుంది కాబట్టి కోర్టు ధిక్కరణ కేసు కింద మేము జైలుకు పోవాల్సి వస్తుంది కాబట్టి మేము కట్టుకోలేదు. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న ల్యాండ్ తప్పు, వాళ్ళు తీసుకున్న తప్పుడు పద్ధతిలో తీసుకున్నారు, మా ల్యాండ్ మాకు కావాలని చెప్తే గవర్నమెంట్ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. మేము తుది తీర్పు ఇచ్చే వరకు మీరు ఎలాంటి థర్డ్ పార్టీకి కేటాయించవద్దు, అప్పటి వరకు యథాస్థితి కొనసాగించాలని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు యథాస్థితి కొనసాగుతున్నది. కానీ 2014 నుండి మరి 4 వారాల లోపల వేయాల్సిన కౌంటరు 10 సంవత్సరాలు గడిచినా కౌంటర్ వేయలేదు. ఒకవేళ కౌంటర్ వేసి ఉంటే మేము ఖచ్చితంగా గెలిచేవాళ్ళం, మాకు ఇండ్లు మరి 2 ఒకసారి చిన్న వేసుకునేవాళ్ళం మా ఇంట్లోకి. కానీ కేసీఆర్ అంతేకాకుండా మేము 100 సార్లు ప్రయత్నం చేసిన ఈ ల్యాండ్ గురించి మాట్లాడిన మనిషి లేడు, మాకు ఆ గేట్ కాడి కూడా పోనివ్వలేదు. అక్రమంగా తీసుకున్న ల్యాండ్ను మళ్ళీ ఇవ్వడానికి ఇష్టం లేక మరి కేసీఆర్ మాకు మళ్ళీ దగ్గరికి కూడా రానివ్వలేదు, ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కాబట్టి 2019-18 నుంచే మేము డిసైడ్ చేసుకున్నాం. ఎన్నడైనా కాంగ్రెస్ ఆ రోజుల్లో కాంగ్రెసే ప్రభుత్వమే ఇచ్చింది 1991లో, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే మా ల్యాండ్ మాకు వస్తుంది. అది ఒక మానవతత్వం గల పార్టీ కాబట్టి మేము ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ రావాలని మొన్న అసెంబ్లీ దాంట్లో కోరుకున్నాం. ఈరోజు ప్రత్యక్షంగా మేము మా నిర్ణయానికి వచ్చాము. రేపు లోకసభ ఎలక్షన్లో ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కు ఓటేసి గెలిపించుకున్న తర్వాత మేము మరి ఇప్పుడు మా సీఎం దగ్గరికి పోయి మా ల్యాండ్ మేము సాధించుకుంటాం. మేము నవంబర్ కల్లా మేము ఇల్లు నిర్మించుకుంటాం.